महोग्र रूपं दाल्चिन गोदावरी नेम्मदिगा शांतिस्तुंदे गोदावरी वरद उधृति तग्गुमुखं पट्टिंदे अयिनप्पटिकी प्रवाह तीव्रत एक्कुवगाने उंदे दींतो धवलेश्वरं बारेज दग्गर मूडो नंबर प्रमाद हेच्चरिकनु कोनसागिस्तुन्नारु अटु लंक ग्रामालु इंका जलदिग्बंधनंलोने उन्नायि राजमंड्री दग्गर गोदावरी वरदकु संबंधिंचि मरिनि विवरालु मा प्रतिनिधि श्रीनिवास अंदिस्तारु गोदावरी तग्गुमुखं पड़तुन्ना तूर्पु गोदावरी जिल्ला मट्टिकि वरद उग्र रूपं मट्टिकि तग्गलेदु एगु प्रांतालोंचि वस्तुन्न भारी वरद नीटि अंता कूडा दिगु प्रांतानिकि चेरुकोवडं जरुगुतुन्नदि दींतोटि ई एगु प्रांतालो प्राजेक्टुलन्नी कूडा तग्गुमुखं पड़तुन्नप्पटिकि कूडा ई तूर्पु गोदावरी जिल्लालोनि धवलेश्वरं बैरेजी दग्गर मट्टिकि राजमंड्री वद्द कूडा गोदावरी वरद उधृति मट्टिकि इंका तग्गलेदु अयिते परिस्थिति चूसिनट्लयिते ई रोजु अमावास्य कावडं तोटि समुद्रं अंता कूडा पोटित्तु उंडडं जरिगिंदि दीनि अयिते तूर्पु गोदावरी बैरेजी दग्गर नुंचि वदिले गोदावरी वरद नीरंत समुद्र में कलव जरूरत आ समुद्र में कल कलव चाला स्वल्प कलव दा तो गोदावरी वरद वृत्ति मट की इकड़ राजमंड्री दी गोदावरी वरद दिग प्रात वरकू गोदावरी वरद वृद्धि इंका कोसाग उसे प्रस्तुत चूस ना धवलेश्वर ब्यारेज दद्दी अड़क गोदावरी वरद नीट मट चेरक जी अच्छे इरवे लक्षल कुसीक नीट ब्यारेज नीचे विद्लू इंका गोदावरी प्राप्त अंत चूस नग प्रां పరిస్థితి కుడిపడినప్పటికీ కూడా ఎక్కడ ఏ మాత్రం మట్టికి గోదావరి ఉరుకులు అదే స్థాయిలో కూడా కొనసాగడం జరుగుతున్నది అమావాస్య కావడంతో సముద్రం పోటుపై పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఈ గుబులు ఈ ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఇంకా ప్రజల్లో వేయట్లేదు అయితే భద్రాచలం వద్ద నిన్న మధ్యాహ్నమే మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించినా కూడా ఇక్కడ ధవలేశ్వరం బ్యారేజ్ దగ్గర చూసినట్లయితే మూడో ప్రమాద హెచ్చరికని ఇప్పటి వరకు కూడా ఉపసంహరించే పరిస్థితి లేదు అయితే ఇప్పుడు 18 అడుగులకు కొనసాగుతున్న కన్నా 17.75 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం తగ్గినట్లయితే అక్కడ మూడో ప్రమాద హెచ్చరికను ఎత్తివేసే అవకాశాలు ఉంటాయి అంతవరకు కూడా ఈ మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగడమే జరుగుతున్నది అయితే ఈ మధ్యాహ్నానికి మూడో ప్రమాద హెచ్చరికను ఎత్తివేసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అధికారులు భావించడం జరుగుతున్నది అయితే ఇంకా చూసినట్లయితే గోదావరిలోని కోనసీమ ప్రాంతాలన్నీ కూడా ఇంకా జలదిగ్బంధంలు చిక్కున్నాయి అంటే విలీన మండలాల దగ్గర నుంచి దిగువన కోనసీమ ప్రాంతం వరకు కూడా ఇంకా వరద గుప్పిట్లోనే ఈ కోనసీమ ప్రాంతాలన్నింటినీ కూడా చిక్కును ఉండడం జరిగింది వరద గోదావరి మహాగ్ర ప్రభుత్వం ఇంకా తూర్పు గోదావరి జిల్లాలో మట్టికి ఏమాత్రం తగ్గలేదంటానికి ఇది ఇక్కడ చూస్తున్న మన దృశ్యాలే చూడొచ్చు మనం ప్రస్తుతం రాజమండ్రి పుష్కర్ఘాట్ దగ్గర ఉన్న ఈ పుష్కర్ఘాట్ దగ్గర చూసినట్లయితే గోదావరి ఏ విధంగా ఉధృతంగా ప్రవహిస్తుందో నిన్న 63 పాయింట్ల వరకు ఉన్న ప్రవహించిన గోదావరి ఇప్పుడు చూస్తే 60 పాయింట్లకి అంటే కేవలం 3 పాయింట్లు మాత్రమే నిన్నటి నుంచి ఈ రోజుకి తగ్గడం జరిగింది అయితే ఇంకా కూడా ఎగువ ప్రాంతాల్లో పరిస్థితి అయితే కుదిరిపడినప్పటికీ కూడా ఇక్కడ మాత్రం గోదావరి మట్టుకు ఉరకలేస్తూ అదే స్థాయిలో ప్రవహించడం జరుగుతున్నది అయితే ఇక్కడ చూస్తే మన్యం ఇటు కోనసీమ లంక గ్రామాల్లో కూడా వరద పరిస్థితి ఇంకా కొనసాగడమే జరుగుతున్నది జిల్లాలోని ఒకవైపు విరామం లేకుండా కురుస్తున్న వర్షాలు చూస్తుంటే మరోవైపు ఎగువను కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి ఇంకా పోటెత్తుతూ ఉండడం జరుగుతున్నది అయితే ప్రస్తుతం గోదావరి వరద ఉధృతి మట్టికి ఇంకా కొనసాగడం జరుగుతున్నది ఆ రోజులుగా జల దిగ్బంధంలోనే వరదలోని గండిపోసమ్మ గ్రామం కానీ దేవీపట్నం భద్రాచలంలోని ఇక్కడ ప్రాంతాల్లో ఇంకా కొనసాగడం జరుగుతుంది అంటే ఎప్పుడు చూస్తే ఆరు రోజుల నుంచి అంటే వందలాది ఇల్లు కూలిపోయినప్పటికీ కూడా తూర్పు గోదావరి జిల్లాలోని 23 మండలాల్లోని 158 గ్రామాల్లో వరద నీరు ప్రవహించడం జరిగింది విలీన మండలాలు దేవీపట్నము కోనసీమ ప్రాంతాల్లో 82 గ్రామాలు పూర్తిగా నీట మునగడం జరిగింది ఇంకా ఇప్పటి వరకు చూసినట్లయితే మొత్తం అధికారుల లెక్కల ప్రకారం 4000 ఇల్లు గోదావరి ముంపులోనే ఇంకా కొనసాగడం జరుగుతున్నది జిల్లాలోని 50,000 మంది వరకు వరద బాధితులు ఉన్నారు అయితే వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది చూసినట్లయితే వీళ్ళందరినీ కూడా ఈ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు తరలించడం బండి కొంతమందికి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవడం వంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి ఇంకా తూర్పుగోదావరి జిల్లాలో 19,000 ఎకరాల ఉద్యాన వరి పంటలు కూడా పెను నష్టం వాటిల్లటం జరిగింది అలాగే 11 KV ఫీడర్లు విద్యుత్ స్తంభాలు అన్నీ కూడా ధ్వంసం కావడం జరిగింది ప్రాథమిక అంచనాల ప్రకారం కూడా విద్యాశాఖకు ఇప్పటి వరకు కూడా 60 లక్షల రూపాయల మేరకు నష్టం వాటిల్లినట్టుగా అధికారులు అంచనా వేయడం జరుగుతున్నది ఇంకా గోదావరి తగ్గటం మట్టికి తగ్గుముఖం మట్టికి కొంత నెమ్మదిగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు సాయంత్రం నుంచి ఇంకా మరింత తగ్గే అవకాశాలు ఉంటాయని చెప్పడం జరుగుతున్నది అయితే మధ్యాహ్నం నుంచి మట్టికి ధవలేశ్వరం బ్యారేజ్ దగ్గర మూడో ప్రమాద హెచ్చరికని ఎత్తివేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పి ఇరిగేషన్ అధికారులు అంచనా వేయడం జరుగుతుంది కెమెరామ్యాన్ ప్రకాష్తో శ్రీనివాస్ ఎన్టీవీ రాజమండ్రి